ఓం శ్రీమాత్రే నమః ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియో కలియుగ దైవం శ్రీనివాసునికి పెళ్ళి భోజనాలు ఎలా పెట్టారు. మంత్రిగారింట్లో పెళ్ళి, అసలు ఎన్ని స్వీట్లో ఎన్ని హాట్లో ఎన్ని పానీయాలో చెప్పడం కష్టం. బొజ్జ నిమురుకుంటూ చెబుతాడో గణపయ్య. ఆ పెళ్ళిలో తిన్న గులాబ్జామ్ ఉంది గురు, తలుచుకుంటే ఇప్పటికీ నోట్లో నీళ్ళూరుతున్నాయి అంటాడు మరో లంబోదరుడు. అయ్యా, ఇహలోకంలోని మంత్రిగారి ఇంట పెళ్ళైతేనే ఇంత హడావుడుందంటే బ్రహ్మాండ నాయకుడి పెళ్ళికి శాఖాలు పాకాలు వడ్డనలు ఎలా చేస్తుంటారో కదా. ముక్కోటి దేవతలు దిగి వచ్చిన పెళ్ళి, త్రిమూర్తుల్లో స్వయంగా ఒకరు పెళ్లి కొడుకు కాగా మరో ఇద్దరు పెళ్లి పెద్దలై పెళ్లి చేశారు. శ్రీనివాసుని పెళ్లి భోజనాలు ఎలా పెట్టారు? అసలే రాజుగారి బిడ్డ పద్మావతమ్మ. ఆ మామగారి గొప్పకి తీసిపోయిన వాడేం కాదు శ్రీనివాసుడు. ఆయన భూపరిపాలకుడు, ఈయన బ్రహ్మాండ నాయకుడు. కానీ ఒకటే తేడా, మామగారి దగ్గర రాజ్యలక్ష్మి ఉంది. శ్రీనివాసుణ్ణి విడిచి లక్ష్మి కోల్హాపురం వెళ్ళిపోయింది. సంపద లేని స్వామి కుబేరుడి దగ్గర చేయి చాచి అప్పు చేశాడు. కలియుగాంతం వరకు వడ్డీ కడతానని అప్పు భారానికి తలొగ్గాడు. పెళ్లి పనులు ఊపందుకున్నాయి. సకల పరివారములతో దేవలోకం శ్రీనివాసుని వివాహానికి తరలివచ్చింది. బకులమాత ఆశ్రమాన్ని ముక్కోటి దేవతలు పావనం చేశారు. ఇప్పుడొచ్చింది అసలు సమస్య. ఇంతమందికి భోజనాలు పెట్టాలి కదా. బ్రహ్మదేవుడు పరమశివుడు సృష్టి పోషకుణ్ణి ప్రశ్నించారు. నిజమే, ఇంతమందికి భోజనాలు పెట్టాలంటే సరుకులు ఎలా తేవాలి, ఎలా వండాలి, ఎక్కడ వండాలి, ఎవరు వండాలి, ఎలా వడ్డించాలి. డబ్బు సమస్య తీరినా మర్యాద లోపం జరిగేలాగానే కనిపిస్తుంది శ్రీనివాసుడికి. కానీ మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా. అలాగే ఒక అద్భుతమైన ప్రణాళిక రచించారు శ్రీహరి. వంట సరుకులు పురమాయించారు, అగ్నిదేవుని వైపు దృష్టి సారించారు. ఆ చూపులోని ఆంతర్యాన్ని అర్థం చేసుకొని నేను వంట చేస్తాను స్వామి అని వాణి. వంట పాత్రల మాటేమిటి అంటూ నసిగాడు అగ్నిదేవుడు. దానికి కూడా పరిష్కారం చూపిస్తూ భూదేవి వంట పాత్ర వెంకటాచలంలోని తీర్థాలలో వంటలు చేయండి అని చెప్పారు. కోట్ల మందికి వండాలంటే ఎన్ని పాత్రలు సరిపోతాయి? పైగా వెంకటాచలంలోని తీర్థాలు అంటే సమస్తమైన పుణ్యనదులకి సమానం కదా. అలా అగ్నిహోత్రుడు వంట బ్రాహ్మణుడై తుంబుర తీర్థంలో చింతపండు పులుసు పిసికిపోస్తే కింద పులిహోర కలిపారని చెబుతారు. ఇదే తీరులో స్వామి పుష్కరిణిలో అన్నము, పాపనాశనంలో పప్పు, ఆకాశగంగలో బెల్లం పరమాన్నం, దేవతీర్థంలో కూరలు, కుమారతీర్థంలో భక్షాలు, పాండుతీర్థంలో పులుసు, ఇతర తీర్థాల్లో లేహ్యాలు మొదలైనవి తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుణ్ణి ఆజ్ఞాపించారట. అలా అన్నిటిలోనూ పప్పులు పులుసులు చక్కెర పొంగళ్ళు కట్టుపొంగళ్ళు జీలకర్ర పొంగళ్ళు ఎన్నో రకాల పొంగళ్ళు పులిహోర ఇలా పంచభక్ష పరమాణాలన్నీ వండి వార్చేశారు అగ్నిదేవుల వారు. బ్రహ్మాండ నాయకుని పెళ్ళికి అగ్నిహోత్రుని వంట బ్రాహ్మణ్యం. వంటకాలన్నీ గుమగుమలాడుతున్నాయి. ఇక వడ్డించడమే తరువాయి. వచ్చిన అతిథులు స్వయంగా దేవతలు. ఎక్కడ విస్తర్లు వేయాలి? వకులాదేవి కుటీరం సరిపోదే. పైగా ఒకరిద్దరు కాదు, ఏకంగా ముక్కోటి దేవీ దేవతలు. ఎలాగంటే వెంకటాచలం నుండి శ్రీశైలం వరకు అంతా మనదేగా అన్నారు పరమేశ్వరులు. ఇంకేముంది, భోజనాల బంతులు వెంకటాచలం నుండి శ్రీశైలం వరకు వేశారు. భోజనాలు సిద్ధమైన తర్వాత నివేదనకు ఏర్పాట్లు చేశారు బ్రహ్మదేవుడు. నైవేద్యం పెట్టిన తరువాతే అతిథులందరికీ వడ్డన. నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిథులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు, అది సాంప్రదాయం కాదు అంటారు శ్రీనివాసుడు. మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి. మనకు అది ఎప్పుడూ గుర్తుండడం కోసం స్వామి పలికిన మాటలవి. సరే, కానీ నువ్వే బ్రహ్మాండ నాయకుడివి, నివేదన చేయని పదార్థాలన అతిథులెవ్వరూ ముట్టుకోరు. మరి నివేదన ఎవరికి చేయాలి అంటాడు బ్రహ్మ. ఇదే శేషాచలం మీద అహోబిలంలో ఉన్న నారసింహస్వామికి నివేదన చేసి
అందరికీ నైవేద్యం వడ్డించండి అంటాడు శ్రీనివాసుడు. సాక్షాత్తు బ్రహ్మ అహోబిల నరసింహస్వామికి నివేదన చేశారు. తిరుమల కొండ శేషాచలం పర్వతం మీద ఉంది. శేషాచలం అంటే సాక్షాత్తు ఆదిశేషుడు. వీటిని ఆకాశం నుంచి చూసేటైతే పాము ఆకారంలో ఈ కొండలు దట్టమైన అడవులతో నిండి కనిపిస్తాయి. శేషాచలం కొండలు చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లా వరకు వ్యాపించున్నాయి. ఆదిశేషుడి తలపై శ్రీనివాసుడు, నడుమ భాగాన అహోబిల నృసింహుడు, తోక భాగాన శ్రీశైలంలో మల్లికార్జునుడు భ్రమరాంబ సమేతంగా వెలిసి ఉన్నారు. క్రమశిక్షణ ఎరిగిన వాడు కదా శివుడు. అందుకే అతిథులందరినీ కూర్చోబెట్టే బాధ్యత ఆయన తీసుకున్నాడు. పాండుతీర్థం అంటే గోగర్భం డ్యాం నుంచి దక్షిణగా కొద్ది దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి శ్రీశైలం వరకు విస్తళ్ళు వేశారు. అతిథుల్ని ఆహ్వానించారు. వారిని ఆసీనులు చేశాక అందరికీ ఒకేసారి వడ్డించారు. ఆనాటి స్వామి కళ్యాణ విందు కడు కమనీయం, భోజనాల వడ్డన రమణీయం. ముందు విస్తళ్ళపై నీరు చల్లి తుడిచి పాత్ర శుద్ధికి కొంత నెయ్యి వడ్డించి సంస్కారపూర్వకంగా ఉప్పు, శాస్త్రం ప్రకారం ఇతర పదార్థాలు వడ్డించారు. వడ్డన పూర్తయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తయిందన్న విషయం శ్రీనివాసుడికి చెప్పగా ఆయన, అందరికీ ఉన్నంతలో ఏర్పాట్లు చేశాను, లోటుపాట్లు ఉంటే మన్నించి అందరూ భోజనాలు చేయండి అని అతిథుల్ని వేడుకున్నాడు. భోజనం చేసేది దేవతలు, పెట్టేది శ్రీహరి. అయినా మన్నన మర్యాద ఎంత చక్కగా ఉన్నాయో కదా. అందరి భోజనాలు ముగిశాక అందరికీ దక్షిణ తాంబూలాలు శ్రీనివాసుడే స్వయంగా ఇచ్చారని పురాణ వచనం. అతిథులందరూ భోజనాలు చేసి తాంబూలాలు పుచ్చుకున్నాక తిరిగి వారందరినీ పేరు పేరున భోజనమైందా అని పరామర్శించాక అప్పుడు శ్రీనివాసుడు, బకులమాత, మన్మధుడు, లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోజనం చేశారు. వీరి భోజనాలు ముగిసేసరికి సూర్యాస్తమయమైందని శృతివచనం. అందరి భోజనాలు పూర్తయ్యాక రాత్రికి అక్కడే గడిపి తెల్లవారుజామునే మంగళ వాయిద్యాల నడుమ మగపెళ్లివారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది. అద్భుతంగా ఉంది కదూ ఈ ఆకాశరాజనందిని వివాహ ఘట్టం. అతిథి దేవోభవ అని ఆ శ్రీహరి ఆచరణాత్మకంగా చెప్పినట్టు లేదు. ఇలా ఆ శ్రీనివాసుని కళ్యాణంలో ఇప్పటి మధ్యతరగతి జీవుల కష్టాలకి అద్దం పట్టే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అన్నీ గమనీయాలి. ఆయనకి మనకి తేడా ఏమీ లేదు, ఒక్క జ్ఞానం తప్ప అని తెలియజేసే ఆధ్యాత్మిక సౌరభాలే ఉన్నాయి. ఆ పరిమళాన్ని ఎంతగా ఆస్వాదించినా తనివి తీరదు. మరి మరో ఘట్టంలో మళ్ళీ కలుసుకుందాం. శ్రీనివాస కమనీయాన్ని కలిసి ఆస్వాదిద్దాం. నమస్తే.